రాణిరాజు అనే భార్యాభర్తలకి పెళ్ళయి ఏడు అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టడం లేదు ఊరిలో ప్రజలందరూ రాణిని గొడ్రాలు గొడ్రాలు అని అవమానిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో జరిగే ఏ శుభకార్యాలకి రాణిని పిలిచేవారు కాదు అలా ఉండగా ఒకరోజు రాణి రాజు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏమండి మన పెళ్లి జరిగి ఏడు అవుతుంది అయినా మనకి ఇంకా పిల్లలు పుట్టడం లేదు ఊరిలో జనాలందరూ నన్ను ఏ శుభకార్యాలకు కూడా పిలవడం లేదు పిల్లలు లేకపోవడంతో మనల్ని ఒక అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు నిన్న నా స్నేహితురాలు జలజ నా మీద ఎంతో ఇష్టంతో నన్ను తన సీమంతం వేడుకకు పిలిచింది నేను వెళ్ళొద్దు అనుకున్నప్పటికీ నా స్నేహితురారు మరీ మరీ పిలిచింది సరే అని నేను నేనొక మూలకి ఎవరికీ కనిపించకుండా కూర్చున్నాను జలజనన్ను పట్టుపట్టి మరి తన వేడుకు దగ్గరికి తీసుకెళ్లింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏమీ అనలేదు కాని ఊరి ప్రజలు మాత్రం ఇలాంటి గొడ్రాలిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు రేపు నీ పిల్లలకేమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేసరికి నా తల కొట్టేసినట్టు అనిపించిందండి ఇక నేను అక్కడుండకుండా వచ్చేశాను పిల్లలు లేరనే విషయం మాత్రం నన్ను ఎంతో కలిచివేస్తుందండి అని అంటుంది మనం మనుషులం మన చేతుల్లో ఏముంటుంది చెప్పు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో ఆ పైవాడికి బాగా తెలుసు మన భారమంతా ఆ దేవుడి మీద వేసి పిల్లల కోసం ఎదురుచూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అంటాడు రాజు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రాణి అవుతుంది ఏమండి ఈరోజే నేను డాక్టర్ని కలిశాను టెస్టులు చేసి నేను గర్భవతినయ్యానని చెప్పాడు ఆ వార్త విని నాకు చాలా ఆనందం వేసింది మనకి కూడా అందరిలాగే పిల్లలు ఉంటారు ఖచ్చితంగా మనకి ఒక మగపిల్లాడే పుడతాడు అని అంటుంది చాలా చక్కటి శుభవార్త చెప్పావు రాని నువ్వు అన్నట్టుగా మనకొక మగపిల్లవాడే పుడతాడు మన వంశాన్ని నిలబట్టే వంశోద్ధారకుడవుతాడు అని అంటాడు రాజు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రాజు రాణిల జంటకి ఒక అందమైన ఆడపిల్ల పుడుతుంది తన పేరు కీర్తి అని పెడతారు తనని కొన్ని రోజులు మంచిగానే చూసుకుంటారు రాణి తనలో తాను ఇలా అనుకుంటుంది మా ఇద్దరి పేర్లతో రాణి అని రాజు అని ఉన్నప్పటికీ మా బ్రతుకులలో మాత్రం రాణివాసం రాజు సింహాసనం లేవు ఎన్ని సంవత్సరాలుగా ఒక మగబిడ్డ కోసం చూస్తుంటే ఈ పనికి మాలిన కీర్తి పుట్టింది దీనికి బదులు ఒక మగబిడ్డ పుట్టుంటే బాగుండేది అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది కొన్ని రాణి మళ్లీ గర్భం దాలుస్తుంది రెండవ కాన్పులో రాణికి పన్నంటి మగబిడ్డ పుడతాడు అతని పేరు బాలు అని పెడతారు బాలు పుట్టిన తర్వాత రాజు మరియు రాణి కీర్తిని సరిగ్గా చూసుకోవడం మానేస్తారు అలా కొన్ని రోజులకి బాలు కీర్తి పెరిగి పెద్దవుతారు రోజులు కడుస్తున్న కొద్దీ తల్లిదండ్రులకి కీర్తి మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోతుంది బాలుని మాత్రం వంశోద్ధారకుడిగా వర్ణిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కీర్తితో అడ్డమైన ఇంటి పనులు చేయిస్తుంటారు ఒకరోజు కీర్తి రాణి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అమ్మా బాలు అయినా నేనైనా ఇద్దరం నీ పిల్లలమే కదమ్మా అప్పుడు మా ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉండాలి కదా బాను మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ నన్నెందుకు ఒక అంటరాని దానిలా చూస్తున్నావు అని అంటుంది అందుకు రాణి వాడు వంశోద్ధారకుడు కాబట్టి వాణ్ణి ప్రేమగా చూసుకోక తప్పదు నువ్వు ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరికి భారీగా వెళ్తావు ఎప్పటికీ మాతో ఉండేది వాడే కదా నువ్వు వెళ్ళి వంటింటి పనిచేపో అని గద్దిస్తుంది కీర్తి గిన్నెల్ని తోముతుంటే రాణి మాత్రం బాలుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇంతలో రామయ్య అనే ముసలాయన వచ్చి ఇలా అంటాడు అమ్మా రాణి రాజుకి యాక్సిడెంట్ అయ్యింది ఆస్పత్రిలో చేర్పించారు మీరు తొందరగా వెళ్ళి చూసిరండి అని చెప్తాడు రామయ్య మాటలు వినిన తరువాత బాలుకీర్తి ఇద్దరు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి వెళ్తారు ఆస్పత్రిలో బెడ్డుపై ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఇద్దరూ తెగ బాధపడిపోతారు ఆస్పత్రిలో ఉన్న రాజుని కీర్తి బాలు ఇద్దరూ కంటికి రెప్పలా చూసుకుంటూ అనుక్షణం సేవలు చేస్తూ ఉంటారు కొన్ని రోజులకి రాజు ఇంటికొస్తాడు అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు రాజు ఇలా అంటాడు అమ్మా కీర్తి నువ్వు మమ్మల్ని క్షమించాలి తల్లి ఇన్ని రోజులు కొడుకు గొప్ప కూతురు అవసరం ఏముంది కూతురంటే ఎప్పటికైనా ఇంట్లో ఒక బరువే కొడుకు వంశోద్ధారకుడు అని తెగ అనుకునేవాళ్ళం ఆ భావనతోనే ఇన్ని రోజులు నిన్ను కూడా పెద్దగా పట్టించుకున్నది లేదు కాని కొన్ని రోజుల క్రితం నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరిద్దరూ నన్ను చూసుకున్న తీరు నాకు చాలా నచ్చింది కొడుకైతే ఏంటి కూతురైతే ఏంటి ఇద్దరూ నా పిల్లలే కదా నువ్వు చిన్నపిల్లవే అయినా నా కళ్ళు తెరిపించవు తల్లి ఇక నుంచి మీరిద్దరూ నాకు సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని కీర్తిని దగ్గరికి తీసుకుంటాడు ఒకరోజు బాలు తన అక్క మాట కాదని చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు నా తమ్ముడు నా మాట వినడమే మానేశాడు అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి వాడిని నేను తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను కానీ ఇప్పుడు వాడు నా మాట వినడమే మానేశాడు నేను ఎంత చెబుతున్నా వినకుండా నన్ను లెక్క చేయకుండా నేను వద్దన్న పని చేయడానికి చెరువు వెళ్తున్నాడు ఎన్ని రోజులు నేను కేవలం నా తమ్ముడు కోసమే బ్రతికాను ఇప్పుడు వాడు కూడా నా కోసం లేనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక ముసలమ్మ వస్తుంది అమ్మా కీర్తి నీ తమ్ముడేంటి ఈ మధ్య గాలి తిరుగుడు ఎక్కువగా తిరుగుతున్నాడని తెలిసింది నువ్వైనా చెప్పొచ్చు కదా వాడు ఊరందరికీ వాడేదో కనిపెడుతున్నాడని దాంతో ఊరందరిని కాపాడుతానని ఏవేవో మాటలు చెప్తున్నాడట వాడు నీ మాట మాత్రమే వింటాడు నువ్వే వాడికి చెప్పాలి లేదంటే వాడు ఎలా తయారవుతాడో ఏమో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఊరి ప్రజలందరూ చెరువు వైపు వెళ్లడం ప్రమాదంగా భావించి వెళ్లడమే మానేశాం కదా పైగా అటువైపు వెళ్లకూడదని మన గ్రామ ప్రజలు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు కదా అయినా బాలు అటుగా వెళ్లడం నేను చూశాను అది చెప్పడం కోసమే వచ్చాను అసలే తల్లి తండ్రి లేని పిల్లలు మీరు వాణ్ణలా వదిలేస్తే ఎలా చెప్పమ్మా అని చెప్పి ముసలమ్మ వెళ్లిపోతుంది వీడేంటి ఇలా తయారయ్యాడు నా ప్రాణాలు తీయడానికి వీడు కంకణం కట్టుకున్నట్టున్నాడు ఆ నిషేధ ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం వాడికేమొచ్చింది అని అనుకుంటూ కీర్తి బాలుని వెతుక్కుంటూ ఆ నిషేధ ప్రదేశం వైపు వెళ్తుంది కొంత దూరం వెళ్లేసరికి బాలు కీర్తికి ఎదురొస్తాడు కీర్తి అక్కడే దొరికిన ఒక కర్రని తీసుకుని బాలుని కొడుతుంది ఏరా బాలు కొన్ని రోజుల కింద వరకు నాతో సరిగ్గానే ఉన్నావు కదరా ఇప్పుడు ఎందుకురా ఇలా తయారవుతున్నావు కనీసం నా ఒక్క మాట కూడా వినడం మానేసావు నన్ను లెక్క చేయడం లేదు నువ్వు అలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా ఆ బాధ చెప్పడానికి కూడా ఎవరూ లేరు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని అంటుంది కీర్తి ఏడుస్తూ అక్క నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా మన ఊరి కోసం నేనొక మంచి పని చేయబోతున్నానని అది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాదక్క నీకు చెప్దామంటే నువ్వు కూడా ఊరిలో అందరిలాగానే ఒక పిచ్చివాడిలా చూస్తున్నావు కనీసం ఇప్పుడైనా నేను చెప్పేది వినక్కా నేను చేసే పని మంచి పనో లేక చెడ్డ పనో నీకే అర్థమవుతుంది అని అంటాడు బాలు ఎంతో బాధతో నువ్వేదైనా చెప్తే ఎప్పుడైనా కాదు నాన్న తమ్ముడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అక్క మన ఇంతకు ఇంతకుముందు ఊరి చివరిన ఒక చెరువు ఉండేది ఊరిలో నీరంతా అక్కడికే వెళ్లేది కానీ ఇప్పుడు ఆ చెరువుని ఆక్రమించి ఇల్లులు కట్టేశారు ఊరిలోకి వచ్చిన వర్షం నీరు పోవడానికి అవకాశం లేకుండా చేశారు ఒకవేళ భారీ వర్షాలు వస్తే నీరు మొత్తం పోవడానికి చెరువులు లేక ఊరిలోనే ఉండిపోతుంది దానివల్ల ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలుగుతుంది అలాంటి విపత్తు వస్తే దాని నుంచి మన ప్రజల్ని కాపాడడానికి నేను ఒక హెలికాప్టర్ని తయారు చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టు ఇది ప్రమాదకరమైన ప్రదేశమేం కాదక్క ఇక్కడ మన ఊరి ప్రజలందరి కళ్ళు కప్పి ఒక ప్లాస్టిక్ పరిశ్రమను పెట్టారు అది తెలిస్తే మన ఊరి ప్రజలు గొడవ చేస్తారని ఇది ఒక నిర్మానుష్య ప్రాంతంగా మార్చేశారు ఇక్కడికొస్తే నా హెలికాప్టర్ తయారీకి కావలసిన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని ఇక్కడికొచ్చాను అని అసలు జరిగిన విషయం పూసకూర్చినట్టు చెప్తాడు బాలు కీర్తికి తమ్ముడు నీ గురించి ఊరి వాళ్ళకి తెలియదు కాబట్టి అపార్థం చేసుకున్నారనడంలో ఒక అర్థం ఉంది నీ గురించి మొత్తం తెలిసిన నేను కూడా నిన్న అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు తమ్ముడు అని అంటుంది కీర్తి ఎన్నో రోజులుగా ఈ విషయం చెప్పాలనుకున్నానక్క కానీ నా ప్రయోగం మొత్తం పూర్తయ్యాక నీకు చెప్పి నిన్న ఆశ్చర్యపరుద్దామని అనుకున్నాను కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు సర్లే పద నిన్ను నేను హెలికాప్టర్ తయారు చేసే ప్రదేశానికి తీసుకెళ్తాను అని అంటాడు బాలు గురించి మొత్తం తెలుసుకున్న కీర్తి బాలు తయారు చేసే హెలికాప్టర్లో తనకు తోచినంత సహాయం చేస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు అనుకోకుండా బాలుకీర్తి ఉంటున్న ఊరిలో వరదలు రావడం మొదలవుతాయి ఊరి ప్రజలంతా అనుకోకుండా వరదలు రావడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు బాలు కీర్తి వాళ్ళ ఊరిని కలుపుతూ నది మీదుగా ఒక రైలు మార్గం ఉంటుంది అటుగా వెళ్లే రైలు వంతెన మీదుగా వెళ్తూ ఉండగా వరదల వల్ల బ్రిడ్జి కూలిపోయే స్థితికి వస్తుంది అది తెలిసిన ఊరి జనం ఎంతో భయాందోళనలో చెందుతూ ఉంటారు ఆ నోట ఈ నోట బ్రిడ్జి కూలిపోతుందన్న విషయం కీర్తికి చేరుతుంది వెంటనే కీర్తి బాలు దగ్గరికి వెళ్ళి తమ్ముడు బాలు ఇన్ని రోజులు ఊరి ప్రజలందరూ నిన్నొక పిచ్చివాడ్లా చూస్తున్నారు కాని నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఊరిని కాపాడే లక్ష్యంతో సాధన చేస్తూనే ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాన్ని వాడుకోవడానికి సరైన అవకాశం వచ్చింది మన ఊరి బయట వాగు మీద ఉన్న రైలు వంతెన కూలిపోయేలా ఉందంట రైలు వచ్చే సమయం అయ్యింది నువ్ వెళ్ళి రైలులోని రైలులో ఉన్న ప్రజల్ని కాపాడు ఇప్పటి వరకు నిన్ను పిచ్చివాడిలా చూసిన ప్రజలే నీకు జేజేలు కొట్టాలి వెళ్ళు తమ్ముడు అని అంటుంది కీర్తి బాలు తాను తయారు చేసిన హెలికాప్టర్ సహాయంతో ఊరు చివరన ఉన్న బ్రిడ్జి దగ్గరికి గాలిలో వెళ్తూ ఉంటాడు రైలు నీళ్ళల్లో పడిపోతుంది అప్పుడే బాలు తన హెలికాప్టర్లో ఉన్న తాళని నీటిలోకి వదిలి ఎంతో మంది ప్రజల్ని తన హెలికాప్టర్లో ఎక్కించుకొని సురక్షితమైన ప్రదేశంలో దింపుతూ ఉంటాడు అలా కొంతసేపటి తర్వాత అందరి ప్రజల్ని కాపాడుతాడు బాలు తెలివికి మెచ్చుకున్న జనం ఎంతో మంది ప్రజల్ని కాపాడినందుకు బాలుని ఎంతగానో ఎంతగానో మెచ్చు